हाई हेलो फ्रेंड्स, दिस इज शिवा अंड वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स मन वीडियो आईक्यू Z3 5G नी थ्री डेस नी चूज चेस्तुन्ना। ना कमेंट्स मात्रमे, ना थॉट्स अंड कमेंट सेक्शन लो चिन्न कोन्नि कमेंट्स के अयिते आंसर चेस्तुन्ना अंतवरके। सो ई थ्री डेस लो नेनु प्रोस अनि चेप्पनु, कॉन्स अनि चेप्पनु। सो दीन मीद जस्ट ना ओपिनियन चेप्तानु, एंदुकंटे दींट्लो कोंतमंदि డిస్ప్లే చెత్తగా ఉందంటున్నారు. సో పలానా నార్త్ ఇండియన్ యూట్యూబర్ అయితే దీన్ని చెత్త అసలు కొనొద్దు అనేది ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. అండ్ కొన్ని రివ్యూస్ అయితే నెగిటివ్గా ఉన్నాయి. సో అసలు మేము కొనాల పరిస్థితి ఏంటి, కొనొద్దా లేదా? సో వీడియో అయితే లాస్ట్ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఎవరైనా ఫోన్ తీసుకున్నా తీసుకున్న వాళ్ళు ఉన్నా సరే మీకు అయితే యూజ్ అవుతూ అవుతుంది. సో ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోయినట్టు అయితే జస్ట్ నేను ఫస్ట్ దీంట్లో నాకు ఎక్కువగా అడిగిన క్వశ్చన్ అంటే కమెంట్ సెక్షన్లో కానీ అదర్వైజ్ దీంట్లో నెగిటివ్గా చెప్పుకొచ్చింది ఏంటంటే దీని యొక్క డిస్ప్లే. సో డిస్ప్లే వచ్చేసి అంత బాగాలేదంటున్నారు. అండ్ ఇది ఓల్డ్ వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుందంటున్నారు. కరెక్ట్, ఇది 2019లోనే ఈ వాటర్ డ్రాప్ నాచ్లు అయితే ఎక్కువ వచ్చాయి, 1819లో, ఇప్పుడైతే లేవు. కరెక్ట్, ఇది కొంచెం వాటర్ డ్రాప్ నాచ్తో ఓల్డ్ అని చెప్పొచ్చు. సో అది అక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది. అండ్ వచ్చేసి డిస్ప్లే వచ్చే సన్లైట్ విజిబిలిటీ అంత బాగలేదంటున్నారు. సో సన్లైట్ విజిబిలిటీ యావరేజ్, ఆ బడ్జెట్లో మీకు వచ్చే డిస్ప్లేస్ అన్ని యావరేజ్గానే ఉంటాయి. సో మీకు ఎక్సెప్షనల్గా 1000 నిట్స్ 1200 నిట్స్ బ్రైట్నెస్ రావు, మోస్ట్లీ వచ్చేసి 450 నిట్స్ వస్తుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసి మహా అంటే 600 లేదా 800 ఆ మధ్యలో ఉంటుందన్నమాట. సో పీక్ బ్రైట్నెస్కి వెళ్ళిపోయిందంటే బ్యాటరీ అనేది విపరీతంగా అయితే ఉంటుంది. సో అది అందరికీ తెలిసిన విషయమే. నాకైతే ఇది సన్లైట్ విజిబిలిటీలో యావరేజ్, నేనైతే సూపర్ అని చెప్పాను, కానీ సన్లైట్ విజిబిలిటీలో ఓకే అనిపించుకునేది. అండ్ టోటల్గా డిస్ప్లే గురించి నేను మాట్లాడాల్సి వస్తే, డిస్ప్లే అయితే ఓల్డ్ వాటర్ డ్రాప్ డ్రా అయినప్పటికి కూడా దీనిలో మనకు 120Hz రీఫ్రెష్ రేట్ వస్తుంది, స్మార్ట్ స్విచ్ వస్తుంది. ఈ రీఫ్రెష్ రేటు మేబీ రాబోయే ఫ్యూచర్లో మీరు కంటెంట్ స్ట్రీమ్ చేయాలంటే మేబీ ఇదే దొరకచ్చు, ఈ 90Hz 120Hz రిఫ్రెష్ రేట్ దొరకచ్చు. అడ్వాన్స్లో తీసుకోవాలంటే తీసుకోండి. అండ్ నాకు డిస్ప్లేలో మరీ చెత్త క్వాలిటీ డిస్ప్లే అంటే నేను మాత్రం ఒప్పుకోను అనమాట. ఇది మనకి మంచి క్వాలిటీ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేని వాడారు వీళ్ళు. సో మనకి కంటెంట్ స్ట్రీమ్ చేస్తున్న సరే ఆన్లైన్లో, లైక్ అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఆర్ యూట్యూబ్లో కంటెంట్ స్ట్రీమ్ చేస్తున్నా సరే మీ కంటికి అయితే మంచి పంచి కలర్స్ వస్తున్నాయి. సో చెత్త క్వాలిటీ డిస్ప్లే అయితే అసలు కాదు, ఇది ఐపీఎస్ ఎల్సీడీ, అదే ఇక్కడ ప్రాబ్లం. అందరూ కూడా ఎమోలెడ్ డిస్ప్లేని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీకు నిజంగా ఎమోలెడ్ డిస్ప్లేని కావాలి అంటే మీకు విత్ 5G ఓన్లీ రియల్మీ X7 ఒకే ఒక ఆప్షన్ అవుతుంది, 25,000 బిల్లులో కూడా మీకు అదొక్కటి ఆప్షన్ అవుతుంది. లేదా నాట్ సిఈ 5G అయితే లాంచ్ చేసింది, అది ఫ్లూయిడ్ ఎమోలెడ్తో వస్తుంది. సో దాని కాస్ట్ వచ్చేసి 22,000 అట్లా ఉందన్నమాట. సో ఇవి రెండు మాత్రం మీకు ఆప్షన్ అవుతాయి, తప్పితే మీకు అక్కడ MI 10i కానీ, మోటో G5G కానీ ఆర్ అదర్వైజ్ ఇవన్నీ కూడా మీకు అక్కడ వచ్చిన మొబైల్స్ కూడా ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్తోనే వస్తాయి. అన్ని మంచి క్వాలిటీ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానల్సే, చెడ్డ క్వాలిటీ అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు చెడ్డ క్వాలిటీ ప్యానల్స్ తెస్తే తీసుకునేంత అమాయకంగా జనాలు అయితే లేరనమాట. సో డిస్ప్లే నేనైతే సూపర్ అని చెప్పను, అలా అని చెప్పి వెరీ బ్యాడ్ అని చెప్పను, సో యావరేజ్ అని చెప్తాను అంతవరకే. సో ఇది డిస్ప్లే మీద ఉన్నాయి, మీకు అందరికీ ఉంది. కాకపోతే దీంట్లో డిస్ప్లే నాకు బాగా నచ్చింది అంటే చాలా టచ్ సెన్సిటివ్, చాలా బాగుంది టచ్ సెన్సిటివిటీ. అండ్ స్క్రోలింగ్ కూడా చాలా బాగుంది, చాలా స్మూత్గా స్క్రోల్ అవుతుందంట. ఈవెన్ కంపేర్ టు నా MI 10i కంపేర్ చేసిన సరే స్క్రోలింగ్ ఎఫెక్ట్ దీంట్లోనే బాగుంది. అండ్ టచ్ రెస్పాన్స్ కూడా దీంట్లో చాలా బాగుంది కంపేర్ టు దిస్. సో ఇది 144Hz అయినప్పటికి కూడా సార్ నాకైతే అంత ఫీల్ అయితే లేదు, బట్ ఇది 120Hz అయినప్పుడు కూడా టచ్ సెన్సిటివిటీ, టచ్ ఫీల్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే IQ వాళ్ళు బాగానే దీన్ని అయితే తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఆ పరంగా అయితే వాళ్ళ మేబీ UI ఎలా ఉందో లేకుంటే వాళ్ళు దాన్ని అలాగా బిల్డ్ చేసి తీసుకొచ్చారు తెలియదు, కానీ అక్కడ అయితే బాగుందన్నమాట. ఇది డిస్ప్లే మీద నా థాట్స్ అనమాట ఈ 3 డేస్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మెయిన్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఇది ప్లాస్టిక్ పాలికార్బోనేట్ బిల్తో వస్తుంది, ప్లాస్టిక్ బ్యాక్ ప్యాక్తో వస్తుంది. అంటే అయ్యా అక్కడ ఏ ఫోన్ అయ్యా మనకి బెస్ట్ బిల్డ్ క్వాలిటీ వచ్చింది, ఒక MI 10iలో మాత్రమే మీకు 108MP కెమెరా విత్ గ్లాస్ బిల్డ్ కొంచెం ప్రీమియం కనిపించేది, అదొక్క ఫోనే, మిగతా ఏదైనా అక్కడ ఉందా? లేదు. ఇప్పుడు నార్త్ కూడా మీరు నార్త్ సిఈ చూసిన సరే మీకు ప్లాస్టిక్ బిల్డ్తోనే వస్తుంది. కాబట్టి మీరు అక్కడ బిల్డ్ క్వాలిటీ కోసం పరితపించే పని అయితే మీకు ఇవన్నీ కూడా వచ్చేసి అక్కడ ప్లాస్టిక్ పాలికార్బోనేట్ బిల్తోనే వస్తాయి. సో కొంచెం చూడడానికి దీని లుక్స్ అయితే బాగానే ఉన్నాయి, బ్యాక్ సైడ్ నుంచి చూస్తే దీని లుక్స్ అయితే మరి అంత చెత్తగా లేవు, కొంచెం చూడడానికి బాగానే ఉంది. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా ఓకే, లైట్ వెయిట్తో వస్తుంది అండ్ బాగానే ఉంది. మరీ చీప్ క్వాలిటీ ప్లాస్టిక్ అయితే కాదు. కాకపోతే మీ ఎక్స్పెక్టేషన్కి అయితే ఇది రీచ్ కాలేకపోవచ్చు. బిల్డ్ క్వాలిటీ ఎవరైతే గ్లాస్ బిల్డ్ ఇవి కావాలనుకుంటున్నారో అంతగా మీకు బిల్డ్ క్వాలిటీ మెయిన్ ప్రిఫరెన్స్ అయితే మాత్రం నాకు తెలిసి లైట్ వెయిట్ బిల్డ్ క్వాలిటీ ఒకటి రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ అక్కడ మీకు చాయిస్ అవుతుంది. సో అది మాత్రం అల్టిమేట్గా చెప్తున్నాడు, 108MP సెన్సార్ వస్తుంది. సో మీకు 5G వద్దనుకుంటే మాత్రం అది బెస్ట్ చాయిస్ అయితే అవుతుందన్నమాట, అది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. లేదా MI 10iకి వెళ్ళిపోండి, అమలే డిస్ప్లే ప్రయారిటీ లేదనుకుంటే ఇవి రెండు మీకు అక్కడ చాయిస్ అవుతుంది. లేదు నాకు MLED కావాలనుకుంటే మాత్రం రియల్మీ X1 ఒక్కటే మాత్రం అక్కడ బిల్డ్ క్వాలిటీ యావరేజ్ అయినప్పటికప్పుడు డిస్ప్లే అయితే ఉందన్నమాట. ఇది ఇక్కడ ఏంటంటే బడ్జెట్లో ఒకటి దొరికితే ఒకటి దొరకదు, అది మీరు మైండ్లో పెట్టుకునే. దీంట్లో ఉన్న ప్లస్ ఇంకోటి ఏంటంటే దీంట్లో బాగా దీన్ని బూస్ట్ చేసింది స్నాప్డ్రాగన్ 768 5G ప్రాసెసర్ అనమాట. సో ఇది మనకి 765 5G ప్రాసెసర్కి అన్నం చెప్పొచ్చు. పవర్ఫుల్ ప్రాసెసరు,
పవర్ఫుల్ పర్ఫార్మర్, ఆ బడ్జెట్లో మీకు 750, 765 వీటిలన్నిటి కూడా బీట్ చేస్తుంది. పవర్ఫుల్ పర్ఫార్మర్, గేమింగ్ బాగానే హ్యాండిల్ చేస్తుంది, డే టు డే టాస్క్లు ఎటువంటి ప్రాబ్లం లేదు. సో వీళ్ళ దీంట్లో హార్ట్ కూడా అదే అని చెప్పొచ్చు. సో వీళ్ళకి ఎక్కువ కాస్ట్ కూడా అదే పడింది, ఎందుకంటే ఫస్ట్ ఒక చిన్న కంపెనీ, ఫస్ట్ ఫస్టే కదా వీళ్ళు తీసుకురావడం, ఇంతమంది ఆ ప్రాసెసర్ ఎవరు ఇవ్వలేదు కదా. సో ఫస్ట్ తీసుకొచ్చేటప్పుడు ఏంటంటే ప్రాసెసర్ అయితే ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది. సో వీళ్ళు ఎక్కువ ప్రాసెసర్ మీద ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఆటోమేటిక్గా మిగతావి అయితే కట్ చేస్తారంటారు, లైక్ బిల్డ్ క్వాలిటీ కానీ, అమోలెడ్ డిస్ప్లేస్ కానీ, ఇట్లాంటివన్నీ కాస్ట్ కటింగ్ తగ్గిస్తేనే వీళ్ళు ఈ ప్రాసెస్ తీసుకురావడం. లేకుంటే రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ తీసినట్టు అమోలెడ్ డిస్ప్లే గ్లాస్ బిల్డ్ తీసుకొస్తే దీంట్లో ప్రాసెసర్ అయితే వాళ్ళు కూడా 720 ఏదో ఒకటి వాడాల్సి వస్తుంది, అది కన్ఫర్మ్. సో కాబట్టి మనకు 17,800 ప్రైస్ బ్యాకెట్లో ఆ ప్రాసెసర్ అంటే మాత్రం చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. సో ఇంకా నాకు అది చాలా బాగా నచ్చింది, ప్రాసెసర్ మాత్రం ప్రాసెసింగ్ పవర్ అయితే చాలా బాగుంది. అండ్ నేను స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ని ఎక్కువ కన్సిస్టెంట్గా బిలీవ్ చేస్తాను అనమాట, ఎక్కువ కన్సిస్టెంట్ పర్ఫార్మర్ అనమాట. మీడియాటెక్ ఇప్పుడు కూడా బాగుంది కాదంటుగా నా నమ్మకం అయితే ఐ బిలీవ్ సామ్సంగ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ అనమాట. ప్రాసెసర్ పరంగా అయితే నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో హెడ్ఫోన్ జాక్ నుంచి మనకు అవుట్పుట్ ఆశించిన విధంగానే ఉంది, ఆ బడ్జెట్లో వచ్చుకోవటం అలాగే ఉంటుంది. సో ఫాస్ట్ ఛార్జింగ్ విషయం నేను చెప్పాలంటే 55 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అంటే గంట లోపలే మీకైతే ఛార్జింగ్ ఫుల్ చేసి పడేస్తుంది, 4400 mAh బ్యాటరీని. అలాగే మనకి స్పీకర్ గ్రిల్ అయితే యావరేజ్గా ఉంది స్పీకర్ వాల్యూమ్, సో మరీ అంత లౌడ్ కాదు. స్టీరియో స్పీకర్స్ అయితే లేవు, అండ్ ఆ స్టీరియో స్పీకర్స్ ఇచ్చింటే బాగుండని నేను అనుకుంటున్నాను, అది కొంచెం మైనస్ అనే చెప్తాను. అండ్ ఇంక మనకి దీంట్లో చెప్పుకోవాల్సింది వచ్చేసి నాకు తెలిసి ఇదే ఇంతకుమించి ఇవి కాన్స్ లాగే కనిపిస్తున్నాయి నాకు. అండ్ ఇది కొంచెం స్పీకర్ వాల్యూమ్ లౌడ్గా ఇచ్చుంటే బాగుండేది, అలాగే డ్యూల్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చుంటే బాగుండేది, అది కొంచెం కాన్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే వాళ్ళు రెండైనా ఇచ్చుంటే బాగుండేది, పెద్ద కాస్ట్లీ ఐటమ్ కూడా కాదు కాబట్టి. అండ్ ఓవరాల్గా బ్యాటరీ ప్యాకప్ చూస్తే మాత్రం బ్యాటరీ ప్యాకప్ మీకు స్క్రీన్ అంటే అప్ టు 5 to 6 hours మధ్యలో అయితే వస్తుంది. సో గేమ్స్ ఎక్కువ పడితే మాత్రం 4.5 to 5 hours వస్తుంది అనమాట. సో ఇది మనకి ఐపీఎస్ ఎల్సీడీ ప్యానల్ కాబట్టి అంతకుమించి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో దట్స్ గుడ్ అని చెప్పొచ్చు, గుడ్ ఎనఫ్. కాల్ క్వాలిటీ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి, కాల్ రిసెప్షన్ ఇవన్నీ కూడా. సో ఇది మనకి 5G సపోర్ట్ చేస్తుందంటే 4G మనకి బెస్ట్ సిగ్నల్ స్ట్రెంత్ అయితే తీసుకొస్తుంది. సో అవి బాగానే ఉన్నాయి, ఎక్సెప్షనల్గా ఉన్నాయి, బాగానే ఉన్నాయి, నో ప్రాబ్లం, అటు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో మరీ ఇప్పుడంటే మేము ఇది టౌన్ కాబట్టి మంచి సిగ్నల్స్ రావచ్చు, మేబీ రిమోట్ ఏరియాకి వెళ్తే అక్కడ సిగ్నల్ డ్రాప్ ఉండొచ్చు, మేబీ అక్కడైతే నేను టెస్ట్ అయితే చేయలేదు అనమాట. సో నేను అబ్జర్వ్ చేసింది ఇది. ఇంక నెక్స్ట్ మనం దీనికి ఇంకోటి చెప్పుకోవాల్సింది కెమెరా. ఈ బడ్జెట్లో ఏంటంటే మనకి సామ్సంగ్ సెన్సారే అవైలబిలిటీ ఉంటుంది, సోనీ సెన్సార్స్ని అయితే తీసుకురాలేదు, ఎందుకంటే 5G అండ్ సోనీ సెన్సార్ అండ్ అమోలెడ్ డిస్ప్లే ఇవన్నీ అయితే ఇది 30,000 వెళ్ళిపోతుంది, అది కొంచెం మనం కూడా ఆలోచించాలి. MI 11X కూడా మనకి ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ 48 MP సెన్సార్ పెట్టేసి, సోనీ సెన్సార్ పెట్టేసి కాంప్రమైజ్ చేశారు, బికాజ్ ఏంటంటే చేతులు దాటిపోతుంది అన్నమాట బడ్జెట్. వాళ్ళు ఇంకా అన్నీ ఇచ్చుకుంటూ పోతే వాళ్ళు ఏం తినాలి, చెప్పదినాల్సిందే. సో కాబట్టి సెన్సార్ అయితే బాగుంది, అండ్ సామ్సంగ్ సెన్సార్స్ కలర్స్ అయితే ఓవర్ పుష్ చేస్తే నేను చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ మనకి అది కూడా అలాగే ఉంది. అండ్ ఫ్రంట్ కెమెరా అయితే చాలా బాగుంది, ఫ్రంట్ కెమెరా నాకు బాగా నచ్చింది. సో ఫ్రంట్ కెమెరా సెల్ఫీస్ కానీ వీడియో రికార్డింగ్ బాగుంది, బ్యాక్ కెమెరా కూడా ఓకే, కొంచెం కలర్స్ అయితే ఓవర్ పుష్ అవుతుంది. ఇది సామ్సంగ్ సెన్సార్ బాక్స్, మనం దీని గురించి ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో కెమెరా అయితే మనకి యావరేజ్ ఆర్ అబో యావరేజ్ అని చెప్పేసుకుని సరిపెట్టుకోవచ్చు అనమాట. టోటల్గా ఇది ఓవరాల్గా నా థాట్స్ అయితే ఇది 17,800 దగ్గర బేస్ మోడల్ తీసుకోవచ్చు, అంటే బ్రహ్మాండంగా 17,800 దగ్గర బేస్ మోడల్ తీసుకోవచ్చు. మిగతా కోట్ల గురించి అయితే నేను అయితే మాట్లాడను, మిగతా 20,000 దాటే వాళ్ళు ఎవరైనా సరే ఒకటే మాట చెప్తాను, MI 11X లేదా IQ 7, అవి రెండు తీసుకోండి. 20,000 దాటే వాళ్ళు అప్పు చేసే నేను తీసుకోండి, మీరు ఆ బడ్జెట్లో ఇంకేది తీసుకున్నా సరే మీకు సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు, అన్నీ ఇలాగే ఒకటి ఉంటే ఒకటి ఉంటుంది అనమాట అది. సో హానెస్ట్గా చెప్పండి. సో ఫ్రెండ్స్ ఇది వీడియో, ఇది నా 3 డేస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ IQ Z3 5G. వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ వా సైనింగ్ ఆఫ్ సీ నెక్స్ట్ బాబాయ్ నౌ. Check in, guys.